శ్రీనశంకరంపేట ప్రాథమిక సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం సంఘం అధ్యక్షులు అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సంఘంలో 6 లక్షల రూపాయల అవకతవకలు జరగడంతో వాటికి బాధ్యులు ఎవరని స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి పీఎస్సీఎస్ సీఈఓ రమేష్ ను ప్రశ్నించారు. సీఈఓ రమేష్ మాట్లాడుతూ, రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచి అమ్మటం వలన 70,500 రూపాయలు లాభం వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అంజిరెడ్డితో పాటు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, సహకార కామారం సర్పంచ్ యాదగిరి యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ నగేష్, ఉప సర్పంచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మొత్తం డబ్బాలు 4 లక్షలు